రాయచోటి టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కూటమి అభ్యర్థులతో పట్టణం జనసంద్రాన్ని తలపించింది. పట్టణంలోని ఉమామహేశ్వర ఆలయంలో రాముడు ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. మదనపల్లి మార్గం మీదుగా మండిపల్లి భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో రాముడితో పాటు బీజేపీ పార్లమెంటరీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాయచోటి చరిత్రలో కనీవిని ఎరిగిన రీతిలో ప్రజలు కార్యకర్తలు స్వచ్ఛందంగా నామినేషన్ ర్యాలీకి రావడం చూస్తుంటే గెలుపుకు ఢోకా లేదనిపిస్తోందని రాముడు అన్నారు. ఇక 30,000 మెజార్టీతో గెలుస్తారు ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ అభ్యర్థి నామినేషన్ ఇస్తే ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా వస్తారని చరిత్ర జరగలేదు. ఈ రోజు మీరంతా కనులారా చూశారు. ఈ రోజు నా నామినేషన్ పర్వానికి విచ్చేసిన వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ మనసులో వాళ్ళ కళ్ళల్లో చూసిన భావనే ఇక్కడ నా గెలుపు తేలిపోయింది. నేను ముందే చెప్పేవాడిని, 30,000 మెజార్టీతో రాయచోటి గెలుస్తామని. సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి. తప్పకుండా ఈ ప్రజలు నా మీద పెట్టిన ప్రేమను అభిమానాన్ని ఎప్పుడు నిలుపుకుంటా వాళ్ళు నా వెంట ఉన్నంత వరకు ప్రజాక్షేత్రంలో రాయచోటి